फ्रेंड्स जीहेचएमसी एन्निकलु निर्णीत काल व्यवधि कंटे मुंदे निर्वहिंची भारतीय जनता पार्टी की एमात्रं कूडा प्रभुत्वं यొక్క वैफल्यालु प्रजल्लोकि तीसुकेल्लडानिकि अवकाशं लेकुंडा घोरंगा विफलं चेंदिनटुवंटि टीआरएस प्रभुत्वं అటు రాష్ట్రంలో హైదరాబాద్లో ముఖ్యంగా తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్ళకముందే హడావుడిగా ఎన్నికలు నిర్వహించి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తాం అనుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఒకవైపు ఈ కుటుంబ పాలన అవినీతి పాలన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు మొబ్బెబెట్టుతూ ఏ రకంగా అధికారాన్ని కొనసాగిస్తూ ఓట్లు దండుకుంటున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఉన్నటువంటి తక్కువ వ్యవధిలోనే ప్రచారాన్ని పెద్దెత్తున ప్రజలకు తీసుకెళ్ళడానికి ఈ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మూకుమ్మడిగా సమన్వయంతో పాదయాత్రలు రోడ్ షోలు ఈ రకంగా నిర్వహిస్తూ జాతీయ నాయకత్వాన్ని కూడా భాగస్వామ్యం చేయడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పి ఉన్నటువంటి తక్కువ వ్యవధిలోనే రాష్ట్ర నాయకత్వంతో పాటు ఈ పార్టీకే చార్జ్ షీట్ ఈ ప్రభుత్వం మీదైతే తయారు చేశామో దాన్ని కేంద్ర మంత్రివర్యులు ప్రకాష్ జావడేకర్ గారి ద్వారా ఆవిష్కరింపజేశాం ప్రజలకి అది కార్యకర్తలు ఈ రోజు తీసుకెళ్తా ఉన్నారు అదే రకంగా ఈ పార్టీకే జాతీయ నాయకులు బీజేపీలో యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ఈ రోజు స్మృతి ఇరానీ అంటే విభిన్న వర్గాల యొక్క ప్రజలకు చేరువగోవడానికి మరి అందుబాటులో నాయకత్వం అందని కూడా ఈ ప్రచారంలో రాష్ట్ర పార్టీ భాగస్వామ్యం చేస్తున్నది సాత్వి నిరంజన్ జ్యోతి గారు వారు కూడా ఈ యొక్క బలహీన వర్గాలకు బడుగు వర్గాల ప్రజలు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో వారి యొక్క సమావేశాలు కూడా ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం ఈ రకంగా రేపు భారతీయ జనతా పార్టీ జేఎంసీ ఎన్నికల్లో గెలిచినట్లయితే మాకున్నటువంటి విధానాలు మానిఫెస్టో రూపంలో కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ద్వారా కూడా బీజేపీ మానిఫెస్టోను కూడా ప్రత్యేకంగా రేపు విడుదల చేయబోతున్నాం తద్వారా పార్టీ ఎంత సీరియస్ గా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించడానికి గుర్తించడానికి భారతీయ జనతా పార్టీ ఒకసారి చెప్పిందంటే చెప్పిన దాన్ని చేసి తీరుతుందని చేయగలుగుతుంది మాత్రమే చెప్పుతుందనేటువంటి భావన సర్వత్రా ఇవల మరి ఆ విశ్వాసం పట్ల బీజేపీ పట్ల ఉంది కాబట్టి చివరి 3 రోజులు ఈ నెల 27వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు హైదరాబాద్ పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంట్ లో హైదరాబాద్ పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంట్ లో రోడ్ షో ఒక బహిరంగ సభ కూడా 27వ తేదీ నాడు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా నిర్వహిస్తాం అదే రకంగా 28వ తేదీ నాడు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వారు మరి ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర పార్టీ విజ్ఞప్తి మేరకు జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి అవకాశాలను రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి కుటుంబ పాలన ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళడానికి వీరందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి 28వ తేదీ నాడు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఒక మేధావుల సభ దాంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్లో వారు రోడ్ షోలో కూడా వారు పాల్గొంటారు అదేవిధంగా చివరి ఘట్టంగా 29వ తేదీ ప్రచారం చివరి రోజు కేంద్ర హోంశాఖ సహ హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి
పెద్దలు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుర్తింపు పొందినటువంటి అమిత్ షా గారు సికింద్రాబాద్ పార్లమెంట్ లో రోడ్ షోలో వారు పాల్గొంటారు. ఇది జాతీయ నాయకత్వ ప్రత్యేకంగా ఈ యొక్క ఉప ఎన్నికల సందర్భంగా గాని ఈ యొక్క స్థానిక సంస్థల సందర్భంగా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ విస్తరణ ఎదుగుతున్న దానికి కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు వారు అధికార దుర్వినియోగానికి అదే రకంగా డబ్బులు వెదజల్లి కుట్రలు బన్ని చివరికి ఓటర్ లిస్టు కూడా పోలింగ్ బూత్ వారికి ఇప్పటివరకు కూడా కొన్ని ప్రాంతాలు ఇవ్వకుండా ఇన్ని రకాలైన కుట్రలతో మరి ఈ ఎన్నికల్లో వారు గెలిచేదానికి దొడిదారిన చేస్తున్న ప్రయత్నాలు వాస్తవంగా దేశమంతా కరోనా ఉన్నప్పటికీ బీహార్లో ఇవాళ ఈవీఎం ద్వారా కూడా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి కానీ గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో మరి ఈవీఎంస్ అందుబాటులో లేవని ఈవీఎం సకాలంలో చేరవని ఈ రకంగా కొత్త చట్టాన్ని ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మరి మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ప్రమేయంతోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించే దానికి తీసుకొచ్చి ఏ రకంగా ఈ యొక్క ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనేది కాకుండా పార్టీయే ప్రభుత్వం ప్రభుత్వమే పార్టీ అనే రీతిలో ఎన్నికల కమిషన్ కూడా తమ చెప్పు చేతుల్లో ఉండే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా ఒక ప్రేక్షక పాత్ర వహించే రీతిలో జరుగుతున్న ఎన్నికల్లో దీన్ని అధిగమించడానికి జాతీయ నాయకత్వం కూడా గుర్తించే రీతిలో రాష్ట్ర పార్టీ విజ్ఞప్తి మేరకే మరి ఇంతమంది జాతీయ నాయకులు రావడం చాలా శుభపరిణామం. తప్పకుండా హైదరాబాద్లో బీజేపీ మేయర్ పీఠాన్ని ఈరోజు కైవసం చేసుకుంటామనే విశ్వాసంతోనే రాష్ట్ర పార్టీ ఈరోజు మరి జాతీయ నాయకత్వాన్ని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో వారికి రప్పించడం జరుగుతుంది, ఆహ్వానించడం జరిగింది.